ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి శనగపిండితో ఉల్లిపాయ పకోడీ అండి, ఆనియన్ పకోడీ అంటారు కదా. మనం సాయంత్రం పూట స్నాక్స్గా తింటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి ఆనియన్ పకోడీ. మా అమ్మ వేస్తున్నారు ఆనియన్ పకోడీ, ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అమ్మ చూపిస్తారు. ఓకేనా అండి? రెండు వందల గ్రాములు వేస్తున్నాను పకోడీకి. ఇందులో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్, అంటే 5 ఉల్లిపాయలు వేసానండి నేను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను, 5 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి, రుచికి సరిపడా సాల్ట్, చూడండి వాటర్ వేయకుండా ముందు ఇలా కలుపుకుంటే వాటర్ ఉల్లిపాయల్లో ఉంటుంది కనుక మనకి తక్కువ వాటర్ పడుతుంది. ముందే వాటర్ వేసేస్తే ఉల్లిపాయలు పలచబడిపోయి నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి వాటర్ని. చూడండి ఇప్పుడు కలిసిపోయింది కొద్దిగా. ఇవి గుల్లగా బాగా వస్తాయి మటన్ ఇలా అయితే. ఇప్పుడు కలపడం అయిపోయిందండి ఉల్లిపాయని, స్టవ్ వెలిగించి నూనె పెడదాం. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేస్తుందండి అమ్మమ్మ, అంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుందని. కొంచెం పకోడీ మన క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వచ్చిందంట. ఈరోజు మా సాయంకాలం స్నాక్స్ అమ్మమ్మ చేత చేయించుకుంటున్నాం వేడివేడిగా పకోడీ. ఆయిల్ పెట్టానండి కాస్త వేడెక్కిన తర్వాత. పకోడీ ములిగే వరకే అండి ఆయిల్. ఒక వాయి వేస్తున్నానండి ఇప్పుడు, ఈ వాయి అయిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేస్తాను. పకోడీ అయితే అయిపోయిందండి, ప్లేట్లో తీసుకుని పిల్లలకి ఇచ్చేద్దాం. ఒక వాయి అయిపోయింది, ఇంకొక వాయి అవుతుంది.